కేసీఆర్ నాకు అన్నం పెడుతున్నాడు, మంచి గాని చెడు గాని అన్నిటికీ ఆధారపడుతున్నాడు. నా పెద్ద కొడుకు ఆయనే, కన్న కొడుకు ఆయనే, అన్నిటికీ పాలిటికల్. బొల్లమ్మ యాదవ్ మా అభ్యర్థి, ఎమ్మెల్యే సార్, గెలిపించుకుంటాం ఖచ్చితంగా. మాకు ఉత్తమ పద్మ మేనిఫెస్టో మంచిగా ఉందండి. మహాకూటమైనా సరే నేను వ్యక్తిగతంగా బొల్లమ్మ యాదవ్ కదా అని చూస్తున్నాను. 2019 శాసనసభ ఎన్నికలను జరుగుతున్న నేపథ్యంలో కోదాడులోని కొంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళేసి మహాకూటమికి వేస్తారా, టీఆర్ఎస్కి వేస్తారా అని పబ్లిక్ వాయిస్ తీసుకున్న ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎవరికి వేస్తావు ఓటు? కేసీఆర్ కేస్తా. నా కొడుకు నన్ను బతికిచ్చిండు, ముందర సినిమాల బాబు గారు భార్య, 200 కాంటి రాసింది, మళ్ళీ ఇయ్యకుంటే వాదన పెట్టుకొని నా పింఛన్ ఇప్పించింది. కేసీఆర్ ముందు అడుగు వేయాలి, కేసీఆర్ ముందు అడుగు వేయకుంటే నేను హతం. పింఛన్ ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తున్నాయి నాకు ఇప్పుడు. నేను అవుట్ దాన్ని పోదాం అనుకుంటున్నా కానీ ఇంతవరకు చాలనుకొని గమనించిన అది. ఎవ్వరు చెప్పినా నేనను, ఎవ్వరి మాట అయినను, నేను నా ముసలోడు నా పిల్లగాళ్ళు మేము కేసీఆర్కి వేస్తాం. ఇది మా గెలుపది. నన్ను బతికిస్తున్నాడు, నా భవిష్యత్ అదే, నా అన్నం అదే, నా బతుకు అదే, నా రోగికి అదే, అన్నిటికీ ఆయన నాకు ఆస్కారం పడుతున్నాడు. ఎవరు పెట్ట పైన ఏం లేదు, కేసీఆర్ నాకు అన్నం పెడుతున్నాడు, మంచి గాని చెడు గాని అన్నిటికీ ఆధారపడుతున్నాడు. నా పెద్ద కొడుకు ఆయనే, కన్న కొడుకు ఆయనే, అన్నిటికీ పాలిటికల్. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చూశారు, 4.5 ఏళ్ల పరిపాలన, మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఓటేయని అంటుంది, మీరు ఎవరికి ఓటేయబోతున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అండి. ఎందుకండి? రైతులకు 100% మేలు చేసిన పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కుటుంబంలో రాజశేఖర రెడ్డి లాగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు రాజశేఖర రెడ్డి లాగా సేమ్ కేసీఆర్ కూడా అదే విధంగా చేస్తున్నాడు. రైతు బీమా, రైతు బంధు, మెయిన్ కరెంటు, ఈ మూడు చాలు. ఒక్క ఓటేయడానికి ఒక్క రీజన్ కరెంటు ఒకటి చాలు. మహాకూటమి నుంచి ఉత్తమ్ పద్మాధవ్ గారు, టీఆర్ఎస్ నుంచి బొల్లమ్మ యాదవ్ గారు, యువకుడుగా నువ్వు ఈ సమస్యలను చూసే ఉంటారు, సో ఎవరైతే బాగుంటుంది అంట? మాకు మహాకూటమి అయితేనే రైతు బంధు కొనసాగిస్తూ ఉంటుంది. మహాకూటమి రైతు రుణమాఫీ ఉంది, 2 లక్షలు ఏకకాలంలో. పోయినసారి కేసీఆర్ గారు రైతు రుణమాఫీ అన్నారు, కానీ 4 విడతల్లో చేశారు, మళ్ళీ తిరిగి వడ్డీ కట్టించారు, అది చాలా భారమైంది రైతులకి. ప్లస్ 100,000 ఇస్తా అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, అది నెరవేర్చలేదు. కాబట్టి ఈసారి మహాకూటమిని గెలిపించి 1,00,000 ఉద్యోగాలు అన్నారు మహాకూటమి వారు, తన కనుక మా సపోర్ట్ అట్టే ఉంటుందండి. బాబాయ్, ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నావు? నేను టీఆర్ఎస్కి వేద్దాం. ఎందుకు బాబాయ్? సమస్యలు, కరెంటు బాగిస్తున్నాడు, రైతు బంధు మంచిగా ఉన్నది, అన్నీ బాగున్నాయని టీఆర్ఎస్కి వేద్దాం. అంటే ఎవరికి అయిపోతున్నారు ఓటు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి? బొల్లమ్మలయ్య. బంగారం షాప్ ఏరియాలో ఉన్నాం, కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఈసారి ఎలక్షన్స్ వచ్చాయి, ఎవరికి వేద్దాం అనుకుంటే ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే బాగుంటారు? కేసీఆర్ గారు అండి, కంపల్సరిగా కేసీఆర్ గారు రావాలి కూడా, ఎందుకంటే మేము ఆంధ్ర వాళ్ళ అయినా పథకాలు బాగున్నాయి, ఎక్కడా లేని పథకాలు కేసీఆర్ గారు మంచిగా లెవెన్ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లమల్ల యాదవ్ గారు, మహాకూటమి నుంచి ఉత్తమ్ పద్మాధవ్ ఉన్నారు, వీళ్ళిద్దరిట్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈ కేసీఆర్ గారు రావాలంటే బొల్లమల్ల యాదవ్ గారికి వేయాల్సింది తప్పదు కాదు, ఎందుకంటే రైతులుగా రైతులు రైతుల వ్యవహారంగా ఉంది, కరెంటు కానీ నీళ్లు కానీ ఫెసిలిటీస్ కానీ మంచిగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్లో కుమ్మలాటలు గుద్దులాటలు మీకు తెలియదు ఏముంది, టికెట్ తీయడానికే 8 నెలలు పట్టింది. మరి ఇక రేపు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళు పంచుకోవడమే సరిపోతుంది. అది విషయం. అసలు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉంటే ఏంటి? దీని మేనిఫెస్టో ఏంటి, దాని మేనిఫెస్టో ఏంటి? ఏదో రాజకీయ నాయకులు ఎంతసేపుడికి కేసీఆర్ని నెట్టాలి అని తప్ప అది మంచి వద్ద అయితే కాదు. అన్న మీ పేరు? అన్న నా పేరు నరేష్ అన్న, వెంకటశ్రీ. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి గారు, బొల్లమ్మ యాదవ్ గారు ఉన్నారు, గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతి గారు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ నేను 2 సార్లు ఓడిపోయాను, ఈసారి గెలిపియండి అని చెప్పి బొల్లమ్మ యాదవ్ గారు వస్తున్నారు, ఎవరికి అయిపోతున్నారు? పక్కా బొల్లమ్మ యాదవ్ అన్న, 100% బొల్లమ్మ యాదవ్గా చేస్తాం. మా పక్కూరు ఖచ్చితంగా వేస్తాం, మాకు తెలిసిన వ్యక్తి ఖచ్చితంగా మీద బొల్లమ్మ యాదవ్కి మా ఓటు ఇస్తారు తప్పకుండా. బొల్లమ్మ యాదవ్కి వేస్తారా, లేకపోతే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులు అయ్యేస్తారా, లేకపోతే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మీకు అని లబ్ధి పొందారా? 2 అన్న, నేను లబ్ధి పొందా, రైతు బంధు పథకం వచ్చింది, నాకు 100% కేసీఆర్కి ఓటు.
సార్. బొల్లమ్మ యాదవ్ మా అభ్యర్థి, ఎమ్మెల్యే సార్, గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు మహాకూటమి నుంచి వచ్చిన వాళ్ళ మేనిఫెస్టో చూశారు, టీఆర్ఎస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో. సో ఏ మేనిఫెస్టో మంచిగుంది, మీరు ఎవరికి ఓట్ అయిపోతుంది? మాకు ఉత్తమ పద్మ మేనిఫెస్టోలో మంచిగుందండి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల మాకు మా కోలా నియోజకవర్గం కానీ మా హుజూర్నగర్ నియోజకవర్గం కానీ వచ్చిన ఆశించిన ఏం లేవు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఇంటికి వెళ్ళాలన్నాడు. కనీసం మా కోలా నియోజకవర్గంలో ఇంత మట్టి వేసిన పాపం లేదండి. ఒక్క విద్యార్థికి ఉద్యోగం ఇచ్చిన పాపం లేదు. అన్న మీసారి ఎవరికి అయిపోతున్నారు? ఎవరికి అయిపోతున్నారు ఈ సార్? సిపిఎం క్యాస్ట్. అదే ఎందుకు ఇప్పుడు మూడు రెండు పార్టీలు కూడా పోటీలు పడుతున్నాయి సిపిఎం గేట్? పోటీలు అంటే పోటీలున్నా మాకు ఆ పార్టీకి నమ్ముకుని ఉన్నాం, ఆ పార్టీకి వేస్తాం. అంటే వాళ్ళ మేనిఫెస్టో బాగుందంట. మా సీట్ కొన్ని వచ్చినా వాళ్ళ సీట్లలో వాళ్ళకి వేయాలని ఆలోచన. నా పేరు బుడిగం లక్ష్మణ్ అండి. 25/2/1940 పుట్టానండి. మొదటి నుంచి మేము కమ్యూనిస్టులం ఖమ్మంలో. ఆడి నుంచి ఇక్కడికి వచ్చినాక ఈ పోలీసు బాధలు పడలేక, బంగారంకోట పోలీసు బాధలు పడలేక మేము కాంగ్రెస్ చక్రం శ్రీనివాసరావు హయాంలో కాంగ్రెస్లో చేరినాం. 1962 చేరిన తర్వాత ఈ పోలీసు బాధలు తప్పినాయి. చాలా నైస్గా ఉన్నాం. ఎప్పుడైనా ఏదన్నా వస్తే చక్రంగారికి ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. సరే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కాంగ్రెస్లోనే ఉన్నా. అయితే మరి కేసీఆర్కు ఎందుకు ఓటేస్తారని అడిగిండు, చెప్పిండు. అయితే కేసీఆర్ ఏం చేసిండంటే, నాకు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 70 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అప్పుడు 63 ఉండే. తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఇంకో కూటమి వచ్చిన తర్వాత 200 పెన్షన్ ఇచ్చింది. తర్వాత నాకు కేసీఆర్ గారు వచ్చినాక 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన, అంటే వృద్ధాప్య పెన్షన్. రేపు మళ్ళీ కేసీఆర్ పెన్షన్ కోసం అయితే కాదు, ఎందుకంటే కేసీఆర్ యొక్క సిద్ధాంతం బాగుంది, మంచి మాటలు ఉన్నాయి. సరే, ప్రతి వాళ్ళకి డబ్బులు ఇస్తుండు కాదు, మన డబ్బులు దొబ్బే మన వాడు మనకి ఇస్తున్నాడు. కానీ ఎందుకు వేస్తామంటే పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి. మళ్ళీ ఏమన్నా బొల్లమల్ల యాదవ్ చాలా మంచివాడు, ఆయనకు వేయాలనే గొప్పతనం ఉన్నది. ఆయన ఒక రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెడతాడు బొల్లమల్ల యాదవ్. అందుకోసం బొల్లమల్ల యాదవ్ వేయాలని నా కోరిక. కాంగ్రెస్ ఇవన్నీ ఎందుకు పక్కన పెడుతున్నామని మీరు అడుగుతారు, అడిగారా? ఎందుకు పక్కన పెడుతున్నామంటే కాంగ్రెస్ రాదు. ఎందుకు రాదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే అదొక ఉండేది. పద్మావతి గారు ఏ పని చేయరు, ఆమెకు తెలియదు. తెలిసే రావటం, నమస్కారం పెడితే నమస్కారం పెట్టడం, పోవటం. అందుకనే కాంగ్రెస్ నేను ఓటేను. 60 ఏళ్ళ కాంగ్రెస్ నుంచి ఇది ఫస్ట్సారి నేను కేసీఆర్కి తలుచుకున్నాను. అది బొల్లమల్ల యాదవ్ చేయాలనే కోరిక నాకుంది. అది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఈసారి వస్తున్నారు, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి వస్తున్నారు. సో టీఆర్ఎస్ నుంచి బొల్లమల్ల యాదవ్ గారు వస్తున్నారు, ఎవరికి వేద్దాం? నేను కాంగ్రెస్కి వేద్దాం అనుకున్నాను అండి. బొల్లమల్లయ్య ఉత్తమం అనుకును. జనరల్గా మేము పూర్వం నుంచి కాంగ్రెస్ కాబట్టి 72 నుంచి కాంగ్రెస్కే ఓటేస్తున్నాం, ఇప్పుడు కూడా అదే వేస్తాం. ఎమ్మెల్యే ఏ పూరా భాగ్యలక్ష్మి సర్కార్ అత్తాజీ కల్ శుభమే కైసర్ అత్తాకి నయమాలు ఆజ్తో చల్తాయి. లేకిన్ అల్లా బాల్సే థోడా గరీబాకు అచ్చా దిగిన వాళ్ళ అల్లా వాలే ఆనా. కోసా పార్టీ హోనా తుమార్ కోసా పార్టీ బోలతో పూరా పోటా పోటీ హై. కోసా భీ దోనమే ఏక్ తో గ్యారెంటీ. ఏక్ కౌన్ హై? ఏక్ బొల్లమల్ల యాదవ్ అతాబుల్కే. మహాగూడెం నుంచి ఉత్తమ్ పద్మావతి గారు, టీఆర్ఎస్ నుంచి బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు, మీరు ఎవరికి అయిపోతున్నారు? మంచి మనిషి, మంచి కష్టగాడు, బాగా ఇంత బీసీలల్లా చూడటానికి ఏమో పెద్దగా అనిపిస్తుంది కానీ బీసీల మొత్తం అన్ని వాళ్ళలో ధనిక వర్గాల కంటే లేని వర్గాలు మొత్తం ఎక్కువ శాతం బొల్లమల్లయ్య చేయాలని అనుకుంటున్నారు. బాగా నేను సర్వే చేసిన ప్రకారం నేను ఒక 10 ఓళ్ళలో తిరుగుతున్నాండి, అది గోల్డ్ షాపు, 10 ఓళ్ళలో తిరుగుతున్నా, 10 ఓళ్ళలో కూడా బొల్లమల్లయ్యకి మాత్రం ఎక్కువ పడేటట్టు సూచనలు పడుతున్నాయి. బొల్లమల్లయ్య మంచి వ్యక్తి, మా అందరిలో కలిసి తిరగలుగుతాడు. మేము ఏదైనా ఉన్నా సహాయం కావాలని ఏదైనా కావాలన్నా ఆయన డైరెక్ట్గా పోయి మేము ఆయన అడగగలుగుతాం. అందుకని మల్లయ్య యాదవ్ని గెలిపించాలనుకుంటున్నాం. ఉన్న క్యాండిడేటే బీసీ క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు మన రెడ్డిస్ కొన్ని మొన్నటిదాకా ఏలమాసు వాళ్ళు వేయలేరు. ఈసారి ఒకసారి వరకు మన బీసీ అభ్యర్థి బొల్లమల్ల యాదవ్కి అవకాశం ఇద్దామని వ్యక్తిగతంగా వేస్తున్నాను. మహాకూటమైనా సరే నేను వ్యక్తిగతంగా బొల్లమల్ల యాదవ్ కాదని చూస్తున్నాం. గత 14 సంవత్సరం మంచి ఇక్కడ ఉంటుండే కాబట్టి ఆయనకి అవకాశం ఇద్దామని చూస్తున్నాం, ఓటేద్దామని కారు గుర్తుకి. ప్రజాకూటమి నుంచి పద్మావతి గారు ఉన్నారు, టీఆర్ఎస్ అభ్యర్థిగా బొల్లమల్ల యాదవ్ ఉన్నారు, మీరు ఎవరికి అయిపోతున్నారు ఓటు? మేము ప్రజాకూటమికి వేయాలనుకుంటున్నాం ఓటు. ఆమె గత 4 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఏ సమస్య వచ్చినా
ప్రజల వెంటే ఉండి ఆమె అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసింది. రేపు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచి బొల్లమ్మల యాదవ్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికైతే బాగుంటుంది ఓటేస్తే, ఎమ్మెల్యే ఎవరుంటే బాగుంటుంది? వాస్తవానికి ఏంటంటే ఉత్తమ్ పద్మావతి గారు ఉంటే మంచిది. ఎందుకంటే ఆమె వాస్తవం చెప్పాలంటే ఆమెకు కనీసం పిల్లలు కూడా లేరండి. ఆమె ప్రజల కోసం పాటుపడే మనిషి, వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి. నా పేరు శంకర్రావు అండి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ ఉత్తమ్ పద్మావతి గారు అయితే బాగుంటుందండి. ఇంకా ఈసారి ఓటు? ఈసారి కేసీఆర్ కేస్త ఓటు. ఎందుకు? మొన్నటిదాకా నీ కాంగ్రెస్ పార్టీ కానీ, నాకు 2000 సంవత్సరంలో పెళ్ళి అయితే ప్రతి ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే నేను ఒక కాగితం ఇచ్చి రావటమే తప్ప ఏనాడైనా నాకు ఏది మామూలుగా ఆర్బీలో చేసుకుంటాం కదా ఈ రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా ఆర్ఆర్బీ. అసలు 2000 సంవత్సరాలు 2019 వరకు కూడా కేసీఆర్ వచ్చిన తర్వాతకి నేను అనుకున్నా ఎంతోమంది వస్తారు, ఎంతోమంది రావట్లేదు. ఏ అమ్మ 30,000 పోతే పోయింది అన్న ఒకటి ఎవరికో ఒక జీతం ఉండి ఆ 30,000 బేటా ఎకరం నేను చెప్పేస్తాను. నా భార్య చెప్పిన శివరు రాంగభంగా మా పట్టేదారు ఏమనంటే ఏం కాదు, కేసీఆర్ వచ్చిన అందరికి ఫ్రీగా చేస్తానంటే సర్లే ఇదొక్కటి చూద్దామని పెడితే మా ఆమె పేరు మీద 4,000 వచ్చినాయి. రెండవది ఇంటికి పాస్బుక్ తీసుకొచ్చి వచ్చి ఇచ్చారండి. 2000 లగాయితు 18 సంవత్సరాలు నేను తిరిగిన ఎంఆర్ఓ ఆఫీసులో నేను పెట్టని కాగితం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఈ సంవత్సరం మా యాదవ్ వచ్చిండు, మళ్ళా యాదవ్ ఆయనకే ఓటేస్తాం. కేసీఆర్ గారు చాలా అన్నీ మంచి సౌకర్యాలు కలిగించిండు, రైతు బంధు పథకం ఇచ్చిండు, ఎకరానికి 4,000 లెక్క డబ్బు పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయినాయి. ఆయగా సమాజం ఉంది, ఆయన ఎక్కడైనా అప్పు చేయని ఏదైనా చేయండి, డబ్బులు అయితే వచ్చినాయి ఖర్చు పెట్టుకుని ఆడుకుంటున్నాం ఆయగా. ఇది ఇక్కడ మన ప్రజల అభిప్రాయం తీసుకున్న ప్రయత్నం చేసాం. చాలామంది బొల్లానికి అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు. ఈ సెంటిమెంట్ ఏం పనిచేస్తారు అనేది మా రిజల్ట్ రోజు తెలుసు. కెమెరామెన్ చారితో మోహన్ న్యూస్టన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.